நவியந்திர பிரதேஷ் ராஷ் பிரஜில நமக்கம் భవిష్యత్తుపై ధైర్యానికి ప్రతీకగా ఉన్న రాజధాని అమరావతిపై సీఎం జగన్ కు ఎందుకంత కోపమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు ప్రజలు కోరుకుంటున్న రాజధానిని ఆపే హక్కు ఎవరికీ లేదని సోమవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ ఆరోపించారు ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం విషయంలో రాష్ట్రానికి కేంద్రం లేఖలు రాసినా స్పందించడం లేదన్నారు ప్రపంచ బ్యాంకుకు మీ వైఖరేంటో చెప్పండి అంటూ నెల రోజుల పాటు కేంద్రం పలుమార్లు లేఖలు రాసి ప్రశ్నించినా ఎందుకు స్పందించలేదు అన్నారు పలుమార్లు ఘాటుగా హెచ్చరించినా వైసీపీ ప్రభుత్వం అస్సలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రుల మనోభావాలంటే ముఖ్యమంత్రి జగన్ కు అంత లెక్కలేని తరంగా మారిపోయిందని ఆరోపించారు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి జగన్ పన్నిన కుట్రగా స్పష్టమవుతుంది అన్నారు ప్రజలు కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు సీఎం జగన్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు వందల కోట్లతో సొంత ఇంటిని కట్టుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుతమైన రాజధాని అక్కర్లేదు అనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు లేని అవినీతిని చంద్రబాబుకు అంటగట్టాలని చూస్తే ఇలాగే బయటపడుతుంది ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ లో మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారు పీపీఏల విషయంలో అవినీతి జరిగిందని జగన్ చేస్తున్నదంతా అసత్య ప్రచారమేనని సాక్షాత్తు కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారని లోకేష్ గుర్తు చేశారు లేని అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేశారని ఇక్కడైనా అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ హితవు పలికారు పీపీఏలు రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు తరచుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని ఇంత ఆరాటం ముఖ్యమంత్రి జగన్ కి ఎందుకని ప్రశ్నించారు పాత పీపీఏలు రద్దయితే మీ సొంత పవన్ విద్యుత్ ప్రాజెక్టులకు లాభం వచ్చేలా కొత్త ఒప్పందాలు చేసుకోవాలనే కదా మీ ప్రయత్నం అంటూ ప్రశ్నించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జగన్ చేస్తున్నది అసత్య ప్రచారం అంటూ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ స్వయంగా మీడియాకు చెప్పారన్నారు ఈ సందర్భంగా ట్విట్టర్ లో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు వీడియో క్లిప్ లను ట్యాగ్ చేశారు లోకేష్